రాత్రి ఏం జరిగిందంటే ఎవరికి అసలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, వచ్చాడో వస్తాడేమో చూస్తే రాలేదు. అయితే రాలేదనేసి వీళ్ళు నిద్రపోయారండి బయట. అతను ఏ టైంలో వచ్చాడో కూడా ఎవరికి తెలియదు. వచ్చి సేడ్ డాబా పైకి ఎక్కి, డాబా పై నుంచి అటువంటి సేడ్ ఉంటుంది సార్, సేడ్ పైకి కింద దిగి ఆ అమ్మాయి బయట పడుకుందని చూసి ఆ అమ్మాయి పైన పెట్రోల్ వేసి నిప్పి పెట్టేసి పారిపోయారు సార్. ఇందులో ఆ మండలి చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేసి ఆ అమ్మాయిని ఆర్పడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి 108 ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేసి పోలీసుల సిబ్బందితో 108 ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సార్. ఆ అమ్మాయి అక్కడ చేయలేక పక్క పక్కన పడుకున్నారు సార్. ఈ అమ్మాయి ఒంటరిగా వేరు ఒక మంచమే పడుకుంది. వాళ్ళ అక్కన వాళ్ళ బాబు పక్కన ఇంకో మంచమే పడుకున్నారు సార్. ఈ అమ్మాయికి అంటుకోవడంలో ఈ అమ్మాయి భయంతో లెగిసి ఆ దుప్పట అనేది బయటికి విచిరేయడం వల్ల వాళ్ళ అక్క మంచం మీద వెళ్ళి ఈ మంటతో పడిపోయింది సార్. ఈ మంట అనేది మళ్ళీ వాళ్ళ అక్కకు అంటుకోవడం జరిగింది సార్. అమ్మాయి వాళ్ళ అక్క సార్, వాళ్ళ అబ్బాయికి ఆ తగులుకోవడంలో ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా చాలా సీరియస్గా ఉంది సార్. రాత్రి 1 గంట సార్, 1 గంట నుంచి 2 లోపు సార్ ఆ టైంలో సార్. ఆ టైంలో జరిగింది. అసలు ఆ అబ్బాయి ఎటు నుంచి వచ్చాడో కూడా, అసలు ఎలా అటాక్ చేశాడో కూడా తెలియదు సార్. కానీ అతను మాత్రం ఇది ఒకటి ఆయన ఒక్కటి చేసింది కాదు సార్, అతనికి ఒక ఇద్దరు ముగ్గురు వెనక నుంచి సపోర్ట్ చేశారు.